కానీ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న రాజీనామాల అవి రాజీ డ్రామాల ఎవరితో ఒకటే కదా ఒకటి రాజీ డ్రామా అనేది స్పీకర్ ఫార్మేట్ ఏంటో తెలియకుండానే కానీ స్పీకర్ ఫార్మేట్ లను రాశారని చెప్తున్నారు కానీ లేక స్పీకర్ ఫార్మేట్ లో అయితే స్టీల్ ప్లాంట్ ఎత్తేసిన తర్వాత నాకు ఈయన అనరు కదా ఇమీడియట్ గా రాజీనామా ఆమోదించండి ఏంటంటే నేను రాజీనామా మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఆమోదించండి అని చెప్పాలి అందులో గంటా శ్రీనివాసరావు గారు సమాజం కోసం దేశం కోసం చేశారంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రేజ్ అవుతున్న పాయింట్ గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యేగానే చూడాలి కదా ఇప్పుడు ప్రస్తుతం ఆయన మొన్నటి వరకు అటు ఇటు ఊగినా ఇందులోకి వెళ్ళలేదు కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీ ఆయన రాజీనామా అనే పెద్దగా ఏమీ చూడలేదు పెద్దగా పోని క్లెయిమ్ చేసుకునే ఆలోచన కూడా చేయలేదు అసలు ఒక రంగం పూర్తిగా లైట్ తీసుకుందేమో దాని మీద ఎవరో స్పందించలేదు పెద్దగా మాట్లాడలేదు కూడా ఆయన ఓన్ చేసుకోవట్లేదు తెలుగుదేశం ఆయన ఏ పార్టీకి వెళ్తాడో అని ముందు నుంచి వెయిట్ చేస్తుంది ఈ వంక పెట్టుకుని ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడు అని భయం కూడా ఉంది దానికి ఆయన ఓన్ చేసుకోవట్లే టీడీపీ బేసిక్గా ఆయన ఆల్రెడీ డిజోన్ చేసేసుకుంది ఇంకోటి ఆయన రెండో రోజున మళ్ళీ జగన్ గారి మాట అనగానే థ్యాంక్స్ చెప్తా లేఖ రాశారు కదా అది దాని మూలంగా అక్కడ గంటాని టీడీపీ ఓన్ చేసుకోవట్లేదు కాబట్టి అది టీడీపీ రాజీనామా చూడకూడదు ఇప్పుడు లేకపోతే అక్కడ వీళ్ళు చేయించాలి ఆయన రామకృష్ణతోను తెలుగుదేశం రాజీనామా అంటే అప్పుడు వాళ్ళదనుకోవాలి ఇప్పుడు ఘంటాదేని మీద వీళ్ళకి వాళ్ళకే కోపం ఉంది ఏంటంటే అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు ఈయన సపోర్ట్ చేశాడు తీర్మానం చేయాలి దాని మీద సోషల్ మీడియాలో చూస్తే అదే నవ్వు వచ్చింది అమరావతి గురించి రాజీనామా చేయమంటే చేయలేదు కానీ విశాఖ గురించి చేస్తాడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన లోకల్ అక్కడ ఓట్లు తీసుకోవాలి ఇక్కడ కాదు కదా ఆయనకి అమరావతి ఓట్లు ఏమన్నా ఘంటాకి వెళ్ళి వేస్తారా ఏంటి వీళ్ళు ఆయన ఓట్లు ఆయన చూసుకోవాలి కదా కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి అందులో విశాఖపట్నానికి వస్తుంటే మాకు అసలు రాజధాని అవసరం లేదు అమరావతిలోనే రాజధాని ఉండాలి మా ప్రాంతానికి రాజధాని రావడం నమ్మక ద్రోహం అని ఆయన చెబితే రేపు పొద్దున వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు ఆయన ప్రాక్టికల్గా అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది దాని వెనకాల కుట్ర ఏంటంటే ఆల్రెడీ మొన్న టీడీపీ నేతలు చెప్పింది పోస్కో కంపెనీతో ముందే ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ ఫోటోలు కూడా ఏదో రిలీజ్ చేశారు అప్పుడు ఆయనతో కలిసి అంటే ఏంటి అది అదేంటి ఎలా మనకి పోస్కోలు కబుర్లు ఎక్కువ కొంతమందిది పోస్కో అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టడానికి 2018 నుంచి ట్రై చేస్తానని చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా కూర్చుంది అది మొన్న రాజ్యసభలో ప్రశ్నలో ఆ మొక్క కూడా చెప్పాడు 18లో చంద్రబాబు గారిని కలిశారు 19లో జగన్ని కలిశారు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే జగన్ ఎందుకు గెలవాలి చంద్రబాబుని ఎందుకు గెలవాలి వీళ్ళతో ఏంది అవసరం వీళ్ళు ఇస్తారా రాసిస్తారా అది ఎవరిదే అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా అప్పుడు వీళ్ళతో ఏం పని వాళ్ళు పెట్టాలనుకుంది ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ 60 ఎన్ఎల్తో కుదిరిన ఒప్పందం ఏంటి ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ అప్పట్లో 2018లో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టించేయబోతున్నామని తెలుగుదేశం వాళ్ళు పండగ చేసుకున్నారు అప్పుడు అదిగో చూసారా బాబు గారిని చూసి పోసుకోవాళ్ళు వచ్చారన్నారు అప్పుడు జగన్ చూసి పోసుకోవాళ్ళు పోలేదంటున్నారు అదే అనేది దాంట్లో ఎవరికి పైసా వచ్చిందేం లేదు ఇద్దరికి కూడా ఇప్పుడు మనంతా ఏంటంటే భయంతో వదిలిచ్చేసుకుంటాం మనకు సంబంధం లేదన్నట్టు ఎందుకు భయపడ్డం నిర్మోహమాటంగా మాట్లాడండి పోస్కో అనే దాన్ని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పెట్టిద్దాం అనుకున్నారు 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ పక్కన ఆ 10,000 ఎకరాల్లో పెడదాం అనుకున్నది పెట్టడానికి ఒప్పుకున్నారు అప్పుడు కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఉంటుందా లేదా అన్న భయంతో ఆగారు అప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్లో చంద్రబాబు గారితో కలిశారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్త గవర్నమెంట్లో జగన్ కూడా కలిశారు దాన్నే శివాజీ గారు జోషి అని చెప్పారు పోస్కో అనేటువంటిది చంద్రబాబు గారు ఉన్నప్పుడు అడిగారన్నది తెలుసు కాబట్టి కేంద్రం నుంచి పంపిస్తారు కేంద్రం వాళ్ళని అడిగితే కేంద్రం వాళ్ళు అక్కడ ఉందన్నారు కాబట్టి వెళ్ళి చూసుకోండి అని చెప్తారు ఇక్కడికి వచ్చారు కాబట్టి అనేది అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు పోస్కో అనేటువంటి కాన్సెప్ట్ అది దాంట్లో ప్రాక్టికల్గా ఇప్పుడు పోసుకోవాడు పక్కన ప్లాంట్ పెడదాం అనుకున్నాడు ఇప్పుడు లేదు అనుకోండి ఇది అమ్మకానికి వస్తే తీసుకుంటానికి వస్తాడేమో ఓపెన్ టెండర్ పిలిస్తే లేదు చంద్రబాబు గారే టెండర్ పిలుచుకుని తీసుకోవచ్చు లేదా జగన్ గారే తీసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే ప్రైవేట్గా అయితే అలాగ తిట్టుకోవడం కొట్టుకోవడం కంటే అంటే వీళ్ళకి వీళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు ఇవాళ డిజిన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాని పాలసీలు మొండిగానే ఉన్నాయి అది మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అంటోంది భారాలని తగ్గించుకుంటున్నాం అంటున్నారు దానివల్ల కొన్ని మూత పడ్డాయి నిజం అదే తెలిశాఖలో జింక్ ఫ్యాక్టరీ మూతపడింది జింక్ ఫ్యాక్టరీకి ఏం జరిగింది వేదాంత వాళ్ళకి అప్పచెప్పారు ఆ తర్వాత ఏమైంది వేదాంత వాడు కొన్నాళ్ళు పోగానే లాసు ఆల్రెడీ లాసుల్లో ఉన్నది తీసుకున్నాం లాసు నడవట్లేదు కాబట్టి అని మూసిపడేసి ఉద్యోగులందరినీ ఇళ్ళక పంపించేసి గోల్డెన్ షేక్ హ్యాండ్ కింద చివరికి దాంట్లో రియల్ ఎస్టేట్ వేసుకుని విల్లాలు అమ్ముకుంటున్నాడు
రేపు పొద్దున ఎక్కడ కూడా ఎట్టగా అమ్ముకుంటారేమో. కానీ కేంద్రం ఉండటం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డు కేంద్రానికి వ్యతిరేకంగానే పోరాడాలి. ఇక్కడ నరేంద్ర మోడీని దిగొచ్చేటట్టు చేయాలా, భారతీయ జనతా పార్టీని దిగొచ్చేటట్టు చేయాలా. అందులో సోమవీరరాజు ఇన్వాల్వ్ కావాలా, జీవీఎల్ ఇన్వాల్వ్ కావాలా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద వీళ్ళు ఒత్తిడి తేవాలి. వాళ్ళు కూడా 14 నేత కలుస్తామన్నారు. ఒత్తిడి అందరూ కలిసి చేసి కేంద్రం మీద ఫస్ట్ దీనికి ఈక్విటీ కిందకు మార్చడం, జగన్ చెప్పిన సూచన ఇంప్లిమెంటేషన్, మంచి పాయింట్ అది. ఈక్విటీ కిందకు మార్చడం లోన్ని. రెండవది ఇక్కడ ఆ తుక్కుని, తుక్కు పేరుతో వీళ్ళ దాంట్లో దాదాపు 15-20% మింగేస్తున్నారు ఎవరెవరు. స్టీల్లో ఒరిజినల్ స్టీల్నే తుక్కు పేరుతో బయటికి పంపించేసుకుంటారు. అట్లాంటి కుంభకోణాలని ఆపుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ సంఘటితంగా ఉండాలి. తెలుగుదేశం వైసీపీ మీదను, వైసీపీ తెలుగుదేశం మీద బ్లేమ్ గేమ్ ఆడుకుంటే ప్రయోజనం ఏం లేదు. రాష్ట్ర విభజన ముందేమో ఎవరికాళ్ళు మేమిచ్చాం మేమిచ్చామని, మేము ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నామని, విడిపోయేటప్పుడు మేము వద్దంటున్నాం మేము వద్దంటున్నామని, అంతా అయిపోయాక ఈ పాప నీదంటే నీదని, సక్సెస్ అంతా మాది ఫెయిల్యూర్ అంతా మీదన్నోళ్ళే. ముందు తెలంగాణకి సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న, ముందు తెలంగాణకి తీర్మానం ప్లేనరీలో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న, రాష్ట్ర విభజనకి ఏకంగా లేఖే రాసినటువంటి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఎక్కడోళ్ళు ఎక్కడ అక్కడోళ్ళు అక్కడ మాట్లాడి తేల్చవద్దన్న, ఇవన్నీ కూడా రాజకీయంగా వీళ్ళ అపరిపక్వత లేదంటే వీళ్ళ స్వార్థమే. అలా పరిస్థితి రాకుండా ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళు ఇక్కడ బ్లేమ్ గేమ్ నడుపుకోకుండా అందరూ సంఘటితంగా, ఇంక్లూడింగ్ అందులో ఉన్న కార్మిక సంఘాలతో సహా సంఘటితంగా, ఇక్కడ మధ్యలో రాజకీయాలు చొరబడనీయకుండా తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాలకు అతీతంగా ఎట్లయితే అన్ని పార్టీలు ఏకమయ్యి చేశారో, తమిళనాడులో ఎట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేస్తారో, అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఎంపీలు పార్టీలకు అతీతంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, రాజ్యసభలో ఉన్నటువంటి 8 మంది, లోక్సభలో ఉన్నటువంటి 25 మంది పార్టీలకు అతీతంగా వెళ్ళి కూర్చుని ఇలాగ దానికి ఐరన్ ఓర్ ఇప్పించేటువంటి ప్రయత్నం, సేమ్ టైం ఈ పని చేయడం, ఇది ఈక్విటీ కిందకు మార్పించడం, ప్రెషర్ చేసి ఇదిగో ఒక 5 టైం ఇవ్వండి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంటాం, అవసరమైతే కార్మిక సంఘాల వాళ్ళు వెంటబెట్టుకెళ్ళి చేయడం చెయ్యాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మరో జింకు పరిశ్రమ కానియకుండా చూడాలి. ఎందుకంటే జింకు పరిశ్రమని రియల్ ఎస్టేట్ కింద అమ్మేసుకున్నారు, అక్కడ ఉపాధి పోయింది. 20,000 తీసుకునేవాళ్ళు, 30,000 తీసుకునేవాళ్ళు, 50,000 తీసుకునేటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆ రోజునిచ్చిన ప్యాకేజీలతో బ్రతకాల్సి వస్తుంది. ఇవాళ నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోతే 20,000 అంటే పైన ఒక 30,000 వీళ్ళు లెక్కలోకి వస్తారు. దగ్గర దగ్గర 50-60,000 మంది స్టాఫు, వాళ్ళ కుటుంబాలు 2,40,000 ప్లస్, దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఇతర సెక్టర్స్ ఆ చుట్టుపక్కల క్యాంటీన్లు, రెస్టారెంట్లు, ఫుడ్ గిడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, దోబీలు ఈబీలు, స్కూళ్ళు అన్నీ కలిపితే దగ్గర దగ్గరగా విశాఖలో పావు వంతు విశాఖ ప్యూర్లీ డిపెండెడ్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. రెండవది విశాఖ అనే దాని అభివృద్ధికి ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్. అదే లేకపోతే గాజువాకలో ఇవాళంతా హంగామాగా ఉంది. ఒకప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ ఏరియా ఒక డ్రై ఏరియా అటవీ ప్రాంతంలాగా ఉండేది. అక్కడ నుంచి విశాఖలో ఉన్నటువంటి ఇవాళ వాల్తేరు దాకా ఉన్నటువంటి ఏరియా అంతా ఎదిగిందంటే బికాజ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. దానివల్లనే పోర్టుకి అభివృద్ధి వచ్చింది, దానివల్లనే గంగవరం పోర్ట్ లాంటి ఇంకొక అవసరం వచ్చింది. అంత అద్భుతమైనటువంటిది అంటే దీని ఇది నష్టాల్లో ఉన్నా దీనివల్ల ఎదిగినాయి బోలెడు చుట్టుపక్కల. అంటే ఒక ఊరు ఊరు 100-70% వైజాగ్ ఎదుగుదలలో విశాఖ స్టీల్ ప్లాంట్ పాత్ర ఉంది. దాని కోణంలో చూస్తే నష్టం ఉంటుంది. దాని కోణంలో కాకుండా వైజాగ్ అనే ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత వహించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమగా చూసి వీళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ చేయాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు నా ఓట్లు అనే కాన్సెప్ట్తో చూస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు.